దేవుడు దీవించాలని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాం. దేవుడు కూడా మనల్ని సమస్త జనుల కంటే హెచ్చించాలనే కోరుకుంటూ ఉన్నాడు. అయితే మనము ఆయన వాక్య ప్రకారము జీవించాలి, అది కండిషన్. ఆయన ఆజ్ఞలను మనము గైకొనాలి, ఆయన ఆజ్ఞలను మనము అనుసరించేటువంటి వారిగా ఉండాలి. అలా చేయాలి అంటే దేవుడే అక్కడ ఒక సొల్యూషన్ చెప్తూ ఉన్నాడు, లేకపోతే దేవుడే ఒక ఫార్ములా చెప్తూ ఉన్నాడు. ఏంటిది ఆ ఫార్ములా అంటే, మీరు నా మాటలను శ్రద్ధగా వినాలి. మీరు నా మాటలను శ్రద్ధగా వినగలిగితేనే నా వాక్య ప్రకారం జీవించగలుగుతారు. ఎందుకు చాలామంది క్రైస్తవులు వాక్యాన్ని వింటున్నప్పటికీ దేవుని వాక్య ప్రకారం జీవించడం లేదు? క్రైస్తవులకు తెలియదా ఏది పాపమో ఏది పాపము కాదో, ఏది దేవునికి ప్రీతికరమైనటువంటిదో ఏది దేవునికి అసహ్యమైనటువంటిదో, ఏది దేవుని దృష్టికి హేయమైనటువంటిదో దేవుని దృష్టికి ఏది ఇష్టమైనటువంటిదో తెలియదా? చాలామందికి తెలుసు. అయితే ఎందుకని అలా జీవించలేకపోతూ ఉన్నారంటే, కారణం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినడం లే. ఏదో వినాలని వింటున్నారు, ఆదివారం మందిరానికి రావాలంటే వస్తూ ఉన్నారు, శ్రద్ధగా వినాలి. నీవు శ్రద్ధగా వింటూ ఉంటే నీ జీవితంలో మార్పును చూస్తావు, తప్పకుండా ఆయన వాక్య ప్రకారం జీవిస్తావు. ఆయన వాక్యమును వినుట వలనే ఆయన వాక్య ప్రకారము జీవించేటువంటి శక్తిని నీవు పొందుకుంటావు. ఒకవేళ ఇంకా వాక్య ప్రకారం జీవించలేనటువంటి దుస్థితిలో ఉన్నావంటే కారణం ఏంటంటే, శ్రద్ధగా వినడం లేదు దేవుని వాక్యాన్ని. నీవు పర్లేదులే, దేవుని వాక్యం అలా చెప్తుంది కదా, ఏం కాదని అన్నా నీవు అనుకుంటూ ఉండాలి. లేకపోతే దేవుని వాక్యం పట్ల నిర్లక్ష్యమునైనా నీవు కలిగి ఉండాలి. అందుకే శ్రద్ధగా వినాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. శ్రద్ధగా వింటే మీరు నా ఆజ్ఞలను గైకొంటారు, నా కట్టడలను మీరు అనుసరిస్తారు, అప్పుడు మీ జీవితాలలో రోగం ఉండదు, అప్పుడు మీ జీవితాలలో మీరు నా సొత్తుగా గుర్తించబడతారు, అప్పుడు మీ జీవితాలలో సమస్త జనుల కంటే మీరు హెచ్చించబడతారు. శ్రద్ధగా విందాం దేవుని వాక్యాన్ని. మన ఆత్మీయ జీవితంలో 5 ప్రాముఖ్యమైనటువంటి విషయములను మనము శ్రద్ధతో చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఏదో ఆశామాషగా వాటిని చేయడానికి ప్రభు ఇష్టపడడం లేదు, శ్రద్ధతో మనము వాటిని చేయాలని దేవుడు చాలా స్పష్టముగా తన పరిశుద్ధ లేఖనములలో రాయించాడు. పరిశుద్ధ గ్రంథంలో మనము చూచినట్లయితే, ముఖ్యముగా సామెతల గ్రంథంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను రాస్తూ, శ్రద్ధతో ఒక వ్యక్తి ఒక పని చేసినట్లయితే లేకపోతే శ్రద్ధ కలిగినటువంటి వారి జీవితాలు ఎలా ఉంటాయో ఆయన 4 విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 10:4 వచనములో దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. సామెతల గ్రంథం 12:24 దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు. సామెతల గ్రంథం 13:4 దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, శ్రద్ధ గలవారి ప్రాణములు పుష్టిగా ఉండును. సామెతల గ్రంథం 21:4 దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు. యిర్మీయా గ్రంథం 48:10 దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును. కాబట్టి దేవుడు ఏ విషయములనైతే శ్రద్ధగా చేయమని సెలవిస్తూ ఉన్నాడో ఆ విషయములను మనం శ్రద్ధగానే చేయాలి. దేవుడు శ్రద్ధగా చేయమని చెబుతున్నటువంటి వాటిని ఒకవేళ మనం అశ్రద్ధగా చేసినట్లయితే శాపగ్రస్తులయ్యేటువంటి ప్రమాదం ఉందని కూడా పరిశుద్ధ గ్రంథము హెచ్చరిస్తూ ఉంది. దేవుడు శ్రద్ధగా చేయమని చెబుతున్నటువంటి 5 ప్రాముఖ్యమైనటువంటి విషయములలో మొదటి విషయం ఏమిటంటే,
మనము దేవుని వాక్యమును శ్రద్ధగా వినాలి. దేవుని వాక్యమును మనము శ్రద్ధగా వినగలిగితే అనేకమైనటువంటి దీవెన ఆశీర్వాదములను దేవుడు మన కొరకు ఉంచి ఉన్నాడు. చూడండి, దేవుడు ఇజ్రాయేలీయులతో అంటూ ఉన్నాడు, నిర్గమ కాండము 15:26, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను. శ్రద్ధగా మనము దేవుని వాక్యాన్ని వింటే స్వస్థత అక్కడే ఉంది. హల్లెలూయా. కాబట్టి ఒకవేళ మన జీవితాలలో అనారోగ్య పరిస్థితుల గుండా మనం వెళుతూ ఉంటే, మన జీవితాలను మనం ఒకసారి దేవుని వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకోవాలి. ఎందుకు ఈ రోగం, ఎందుకు ఈ అనారోగ్యం, ఎందుకు ఈ యొక్క దుస్థితి అని మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఎక్కడైనా మనము దేవుని వాక్యాన్ని అనుసరించకుండా ఉన్నామా, ఎక్కడైనా దేవుని ఆజ్ఞలను మనము గైకొనకుండా ఉన్నామా అని పరిశీలన చేసుకోవాలి. ఇంకా మన జీవితాలలో దేవుని వాక్యమును అనుసరించలేనటువంటి దుస్థితి ఉంది అంటే కారణం ఏంటంటే దేవుని వాక్యమును నీవు శ్రద్ధగా వినడం లేదు. అందుకే దేవుడు ఆయన చెబుతున్నటువంటి అన్ని విషయముల కంటే ముందుగా ఆ వచనంలో అంటూ ఉన్నాడు, మీరు నా మాటలను శ్రద్ధగా వినాలి. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం, అయితే పరిశీలన చేసుకోవాలి. ఎలా వింటూ ఉన్నాం? శ్రద్ధగా వింటున్నామా, లేకపోతే వినాలని వింటున్నామా? మనము శ్రద్ధగా వినాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చూడండి, ఇంకా దేవుడు ఏమంటున్నాడంటే నిర్గమ కాండము 19:5 దేవుడు అంటూ ఉన్నాడు, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. క్రొత్త నిబంధనలో దేవుడు సంఘాన్ని తన రక్తాన్నిచ్చి కొన్నాడు, స్వరక్తాన్నిచ్చి సంపాదించాడు, విలువ పెట్టి మనల్ని కొన్నాడు. అయితే మనము ఆయన సొత్తుగా జీవించాలంటే, ఆయన సంపాదనగా మనము బ్రతకాలి అంటే దానికి కండిషన్ ఏంటంటే మనము దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినేవారిగా ఉండాలి. ఇంకా దేవుడు ఏమంటూ ఉన్నాడంటే చూడండి, ద్వితీయోపదేశ కాండం 28:1 దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవుడు దీవించాలని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాం. దేవుడు కూడా మనల్ని సమస్త జనుల కంటే హెచ్చించాలని కోరుకుంటూ ఉన్నాడు. అయితే మనము ఆయన వాక్య ప్రకారము జీవించాలి, అది కండిషన్. ఆయన ఆజ్ఞలను మనము గైకొనాలి, ఆయన ఆజ్ఞలను మనము అనుసరించేటువంటి వారిగా ఉండాలి. అలా చేయాలి అంటే దేవుడే అక్కడ ఒక సొల్యూషన్ చెప్తూ ఉన్నాడు, లేకపోతే దేవుడే ఒక ఫార్ములా చెప్తూ ఉన్నాడు. ఏంటిది ఆ ఫార్ములా అంటే, మీరు నా మాటలను శ్రద్ధగా వినాలి. మీరు నా మాటలను శ్రద్ధగా వినగలిగితేనే నా వాక్య ప్రకారం జీవించగలుగుతారు. ఎందుకు చాలామంది క్రైస్తవులు వాక్యాన్ని వింటున్నప్పటికీ దేవుని వాక్య ప్రకారం జీవించడం లేదు? క్రైస్తవులకు తెలియదా ఏది పాపమో, ఏది పాపము కాదో, ఏది దేవునికి ప్రీతికరమైనటువంటిదో, ఏది దేవునికి అసహ్యమైనటువంటిదో, ఏది దేవుని దృష్టికి హేయమైనటువంటిదో, దేవుని దృష్టికి ఏది ఇష్టమైనటువంటిదో తెలియదా? చాలామందికి తెలుసు. అయితే ఎందుకని అలా జీవించలేకపోతూ ఉన్నారంటే కారణం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినడం లేదు. ఏదో వినాలని వింటున్నారు, ఆదివారం మందిరానికి రావాలంటే వస్తూ ఉన్నారు. అలా కాదు, శ్రద్ధగా వినాలి. నీవు శ్రద్ధగా వింటూ ఉంటే నీ జీవితంలో మార్పును చూస్తావు, తప్పకుండా ఆయన వాక్య ప్రకారం జీవిస్తావు,
ఆయన వాక్యమును వినుట వలనే ఆయన వాక్య ప్రకారము జీవించేటువంటి శక్తిని నీవు పొందుకుంటావు. ఒకవేళ ఇంకా వాక్య ప్రకారం జీవించలేనటువంటి దుస్థితిలో ఉన్నావంటే కారణం ఏంటంటే శ్రద్ధగా వినడం లేదు దేవుని వాక్యాన్ని. నీవు వరలేదులే దేవుని వాక్యం అలా చెప్తుంది కదా ఏం కాదని అన్నా నీవు అనుకుంటూ ఉండాలి, లేకపోతే దేవుని వాక్యం పట్ల నిర్లక్ష్యమునైనా నీవు కలిగి ఉండాలి. అందుకే శ్రద్ధగా వినాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. శ్రద్ధగా వింటే మీరు నా ఆజ్ఞలను కైకొంటారు, నా కట్టడలను మీరు అనుసరిస్తారు, అప్పుడు మీ జీవితాలలో రోగం ఉండదు, అప్పుడు మీ జీవితాలలో మీరు నా సొత్తుగా గుర్తించబడతారు, అప్పుడు మీ జీవితాలలో సమస్త జనుల కంటే మీరు హెచ్చించబడతారు. అప్పుడు శ్రద్ధగా విందాం దేవుని వాక్యాన్ని. రెండవదిగా మనం ఏమి శ్రద్ధగా చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడంటే, అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ 12:13 అంటూ ఉన్నాడు, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. దేవుని సేవకులకు, సంఘ కాపరులకు, దేవుని పరిచారకులకు మనము శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చేది నేర్చుకోవాలి. ఏదో ఊరికనే మామూలుగా ఆతిథ్యం ఇవ్వడం కాదు, అందరూ ఇస్తారు. మన భారతదేశంలో మనకున్నటువంటి ఒక గొప్ప మంచి సాంప్రదాయం ఏంటిదంటే ఎవరు ఇంటికి వెళ్ళినా తప్పకుండా ప్రేమగానే పలకరిస్తారు. అయితే బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది మన ఆత్మీయ జీవితంలో శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చేది నేర్చుకోవాలి. రిబ్కా జీవితంలో మనం చూసినట్లయితే ఆమె శ్రద్ధతో ఆతిథ్యము ఇచ్చినటువంటి స్త్రీకి ఒక మాదిరిగా మనకు కనిపిస్తుంది. మనందరికీ కూడా తెలుసు అబ్రహాము వృద్ధుడైపోయినప్పుడు తన కుమారుడైనటువంటి ఇస్సాకుకు వివాహం చేయడానికి తన దాసుణ్ణి పిలిపించి అన్నాడు, నీవు వెళ్ళి నా కుమారుని కొరకు ఒక స్త్రీని దేవుని చిత్త ప్రకారము తీసుకొని రమ్ము అని చెప్పినప్పుడు ఆ యొక్క అబ్రహాము సేవకుడు దేవునితో ఒక ప్రార్థన చేశాడు. ఏమిటా ప్రార్థన అంటే, ఆ యొక్క సేవకుడు 10 ఒంటెలతో ఆ యొక్క ఊరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆయన చేసినటువంటి ప్రార్థన ఏమిటంటే, నేను ఏ స్త్రీని అయితే నాకు దాహమునకు నీళ్లు ఇమ్మని అడుగుతానో ఆ స్త్రీ నాకు మాత్రమే దాహమునకు నీళ్ళిచ్చుట కాకుండా నాతో పాటు వచ్చినటువంటి 10 ఒంటెలకు కూడా దాహమునకు నీళ్లు ఇస్తుందో ఆ స్త్రీనే దేవుడు నా యజమానుడైనటువంటి అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు కొరకు నియమించినటువంటి స్త్రీ అని నేను గుర్తిస్తానని ఆయన ప్రార్థన చేశాడు. రిబ్కా కడవను పట్టుకొని ఆ బావి దగ్గరికి వచ్చినప్పుడు నీళ్లు చేదుకొని వెళుతూ ఉండగా అబ్రహాము సేవకుడు రిబ్కాను అడిగాడు, నాకు దాహమునకు నీళ్లు ఇమ్మంటే ఆమె ఆ కుండను దించి ఆ యొక్క దాసునికి నీళ్లు ఇచ్చింది, అంత మాత్రమే కాదు నేను నీ ఒంటలకు కూడా నీళ్లు ఇస్తానని చెప్పి ఆమె మరలా బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు చేదుకొని వచ్చి ఆ ఒంటెలకు కూడా నీళ్లు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే శ్రద్ధతో ఆతిథ్యము ఇవ్వడం. గమనించండి, ఇప్పటిలాగా మన ఇంట్లో ట్యాప్ తిప్పితే నీళ్ళు వచ్చే దినాలు కాదవి. ఎవరైనా ఇంటికి వచ్చి నీళ్ళు అడిగితే ఒక గ్లాసులో పోసి ఇవ్వడానికి కూడా మనకు ఒళ్ళు బద్దకం, అలానే బాటిల్ ఇచ్చేస్తాం. పెద్ద బాటిల్ ఉంటే పెద్ద బాటిల్ ఇచ్చేస్తాం, చిన్న బాటిల్ ఉంటే చిన్న బాటిల్ ఇస్తాం. ఒకవేళ పెద్ద బాటిల్ అయితే తాగేవాడు కింద మీద పోసుకొని తాగాలి. అయితే ఇక్కడ రిబ్కా జీవితంలో మనం చూస్తూ ఉన్నాం ఆమె శ్రద్ధతో ఆతిథ్యం ఇస్తూ ఉంది. ఎంత శ్రద్ధతో ఆతిథ్యం ఇస్తూ ఉందంటే, ఆయన అడిగిందేమో తనకు మాత్రమే నీళ్ళు, అయితే ఆమె ఒంటెలకు కూడా నీళ్లు ఇచ్చింది. ఆ దాసుడు దేవునితో చేసినటువంటి ప్రార్థన ఏమిటంటే, ఏ స్త్రీ అయితే నాకు మాత్రమే కాకుండా
నా ఒంటెలకు కూడా దాహమునకు నీళ్ళిస్తుందో ఆమెనే నీవు నియమించి ఉన్నావు ఇస్సాకు కొరకని నేను తెలుసుకుంటానన్నాడు. ఆమె ఎప్పుడైతే శ్రద్ధతో ఆతిథ్యము చేసిందో ఆమెను దేవుడు ఎంతగానో దీవించి ఆశీర్వదించాడు. హల్లెలూయా. రిబ్కా ఒక ఆశీర్వదించబడినటువంటి భార్యగా మనము చూస్తూ ఉన్నాం. ఆమె లైఫ్ ఎంతగానో ఆశీర్వదించబడింది ఇస్సాకును బట్టి. కాబట్టి మన జీవితాలలో కూడా మనము ఆతిథ్యము చేయడం శ్రద్ధతో చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అది మీకు దీవెన, ఆశీర్వాదం. ఒక దేవుని సేవకునికి శ్రద్ధతో ఆతిథ్యం ఇవ్వడం మీకు దీవెనకరం, ఆశీర్వాదకరం. రిబ్కాకు తెలియదు ఆ యొక్క అబ్రహాము సేవకుడు ఆ విధంగా ప్రార్థన చేశాడని. ఇప్పుడు మనకు తెలుసు ఏంటంటే, మీరు శ్రద్ధతో ఆతిథ్యము చేసినట్లయితే అది మీకు మేలని. కాబట్టి మనం చేయగలిగితే మన జీవితాలలో ఎన్నో దీవెన, ఆశీర్వాదములు పొందుకోగలుగుతాం. సరే, మూడవదిగా మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసి సంఘానికి రాస్తూ 4:3 ఆయన అంటున్నాడు, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. మూడవదిగా ఐక్యతను కాపాడుకొనుట యందు మనము శ్రద్ధగా ఉండాలని దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఎవరంటే దావీదు రాజు. సౌలు ఆయనను పలుమార్లు చంపాలనుకున్నా, దావీదు సౌలుకు మేలు చేసిన, సౌలు దావీదుకు కీడు చేయాలనుకున్నాడు. దావీదు జీవితాన్ని మనము చూసినట్లయితే ప్రతి పరిస్థితిలో కూడా దావీదు సౌలుకు మేలే చేస్తూ వచ్చాడు. ఆ గొల్యాతును చంపటానికి ఇజ్రాయేలీయులలో ఎవరూ లేకపోగా వాడు ఎంతో హేళన చేసి దేవుని ప్రజలను దూషిస్తూ ఉంటే దావీదు వెళ్ళి యెహోవా నామములో వాణ్ణి జయించాడు, సౌలుకు పేరును తీసుకుని వచ్చాడు. లేకపోతే సౌలు ఇజ్రాయేలీయులందరూ కూడా ఆ యొక్క ఫిలిస్తీయులకు దాసులుగా చేయబడేటువంటి పరిస్థితి. అయితే దావీదు గొల్యాతును చంపుట వలన సౌలు రాజ్యము నిలిచింది. సౌలుకు దురాత్మ వచ్చినప్పుడల్లా, దావీదు ఆ యొక్క సితారను వాయిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క దురాత్మలు వెళ్ళిపోయేటువని దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. పలుమార్లు దావీదుకు సౌలును చంపేటువంటి అవకాశం కూడా వచ్చింది. సౌలు సొంత కుమారుడైనటువంటి యోనాతానే దావీదు పక్షంగా ఉన్నప్పటికీ దావీదు సౌలుతో గొడవ పడలేదు, సౌలుతో పోట్లాడలేదు, సౌలును చంపాలనుకోలేదు, సౌలుకు కీడు చేయాలనుకోలేదు. ఎందుకంటే సౌలును దేవుడు అభిషేకించాడని దావీదు తెలుసుకున్నాడు. హల్లెలూయా. ఆ సమాధానం అన్నటువంటి బంధమును కాపాడుకొనుటకై దావీదు శ్రద్ధను కలిగి ఉన్నాడు. కాబట్టే ఆయన జీవితంలో అంత దీవించబడ్డాడు. కాబట్టే ఆయన ఇజ్రాయేలు దేశానికి రాజయ్యాడు. కాబట్టే దావీదు ఆయనను దేవుడు సమస్త జనుల కంటే కూడా హెచ్చించాడు. ఒక పశువుల కాపరిని దేవుడు ఇజ్రాయేలు సింహాసనము మీద కూర్చుండబెట్టాడు. కారణం ఏంటంటే ఆయన శ్రద్ధను కలిగినటువంటి వాడు. కాబట్టి మనం చాలాసార్లు మన జీవితాలలో భర్తలైతే భార్యతో చాలా సులభంగా గొడవ పడుతూ ఉంటారు. దేవుడు మనకిచ్చినటువంటి సమాధానం అన్నటువంటి ఆ బంధమును మనము కాపాడుకొనుటకు శ్రద్ధను కలిగి ఉండాలి. తిడితే ఆ సమాధానం వెళ్ళిపోతుంది, గొడవ పడితే ఆ సమాధానం వెళ్ళిపోతుంది, కొట్టుకుంటే ఆ సమాధానం వెళ్ళిపోతుంది. కాబట్టే పౌలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు, మీరు సమాధానం అన్నటువంటి
ఆ యొక్క బంధమును కాపాడుకున్నటకు శ్రద్ధగా కలిగి ఉండండి. ఎందుకంటే ఆ సమాధానం అన్నటువంటిది పరిశుద్ధాత్మ వలన కలిగింది. హల్లెలూయా. కాబట్టి ఆ సమాధానమును మీరు కాపాడుకున్నటకు శ్రద్ధగా ఉండండి, అప్పుడు మీ జీవితాలు దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. దావీదు ఆత్మ వలన కలిగినటువంటి ఆ సమాధానం అన్నటువంటి బంధమును కాపాడుకున్నటకు శ్రద్ధను కలిగినటువంటి వాడై ఉన్నాడు. సరే, నాలుగవదిగా మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు తీతుకు రాస్తూ 3:8-9 అంచుకున్నాడు, ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనసుంచునట్లు నీవి సంగతులను గుర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుష్యులకు ప్రయోజనకరమైనవియునయున్నవి గాని అవివేక తర్కములను వంశావళులను కలహములను ధర్మశాస్త్రమును గుర్చిన వివాదములను నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి గనుక వాటికి దూరముగా ఉండుము. 14 కూడా ఆయన అంటూ ఉన్నాడు, మనవారును నిష్ఫలులు కాకుండు నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. 4, సత్క్రియలు చేయుట యందు మనము శ్రద్ధను కలిగి ఉండాలి. దేవుని పనులు, దేవుని కార్యములు, దేవుని కొరకు మనము చేసేటువంటి ప్రతి పని కూడా శ్రద్ధతో కూడుకున్నటువంటిదై ఉండాలి. అబ్రహాము దీనికి ఒక చక్కటి ఉదాహరణగా ఉన్నాడు. 100 దేవుడు వాగ్దానము చేసినటువంటి ఇస్సాకును అబ్రహామునకు అనుగ్రహించాడు. వృద్ధాపమందు పుట్టినటువంటి ఆ కుమారుడైనటువంటి ఇస్సాకును దేవుడు బలిగా ఇవ్వమని అబ్రహామును కోరాడు. ఆదికాండం 24 దేవుడు అబ్రహాముతో అన్నాడు, అబ్రహాము ఇదిగో నేను నీకు చూపించేటువంటి పర్వతము పైన నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుడైనటువంటి ఇస్సాకును దహన బలిగా అర్పించాలి, కాబట్టి నీవు మోరియా దేశమునకు వెళ్ళు అన్నాడు. అబ్రహాము వెళ్ళాడు మోరియా దేశానికి, తన కుమారుడైన ఇస్సాకును వెంటబెట్టుకొని దేవుడు చెప్పినటువంటి ఆ పర్వతమునకు అబ్రహాము ఎక్కాడు. దేవుడు చెప్పినట్లుగా దహన బలిని అర్పించడానికి ఆయన కట్టెలను ఎలా పేర్చాడని దేవుని వాక్యము తెలియజేస్తుందంటే అబ్రహాము చక్కగా కట్టెలను పేర్చాడంట. హల్లెలూయా. ఎంత శ్రద్ధ! ఒకడే కుమారుడు, వృద్ధాపమందు పుట్టినటువంటి వాడు, ముసలితనమందు పుట్టినటువంటి వాడు, శారా గర్భము మృతతుల్యమైనట్లుగా అయిపోయినటువంటి తర్వాత పుట్టినటువంటి కుమారుడు ఈ యొక్క ఇస్సాకు. అయితే దేవుడు ఆ ఇస్సాకునే బలిగా ఇవ్వమని అడిగితే అబ్రహాము ఆ దహన బలిని అర్పించడానికి కట్టెలను పేరుస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఇష్టము లేకపోయినా, ఆయన మనస్సు గుచ్చుకుంటూ ఉన్నా, ఆయన ఎంతో మనోవేదన చెందుతూ ఉన్నా, ఒకవైపు ఆ కుమారుని దహన బలిగా అర్పించాల్సినటువంటి పరిస్థితి ఉన్నా కట్టెలు ఎలా అంటే అలా పాడేసి నిప్పంటించేలే ఆయన చక్కగా కట్టెలు పేర్చాడు. నేను అర్పిస్తున్నటువంటి బలి నా దేవుని కొరకు అర్పిస్తూ ఉన్నాను, కాబట్టి నేను శ్రద్ధగా చెయ్యాలి. కాబట్టి మన జీవితాలలో దేవుని కార్యాలు చేస్తూ ఉన్నారంటే అందరూ చేస్తూ ఉన్నారు. ఎవరో కొంతమంది కానుకలు ఇస్తున్నారు, కొంతమంది ఏదో ఒక విధంగా సహాయం చేస్తూనే ఉన్నారు. అయితే మనం చేస్తున్నటువంటి సత్క్రియ అనగా దేవుని యొక్క పనులను మనం ఎలా చేస్తూ ఉన్నాం? శ్రద్ధగా చేస్తూ ఉన్నామా లేదా? శ్రద్ధగా చేయగలిగితే అబ్రహాము ఎప్పుడైతే ఆ కట్టెలు చక్కగా పేర్చి ఇక ఇస్సాకును దహన బలిగా అర్పించడానికి తన చేతిలో ఉన్నటువంటి కత్తిని తీశాడో అప్పుడు దేవదూత అబ్రహామునకు ప్రత్యక్షమై అబ్రహామా అబ్రహామా అని పిలిచి ఇదిగో నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుణ్ణి చుటకు వెనుతీయలేదు గనక ఇందును బట్టి నీవు దేవునికి భయపడువాడవని నేను చూస్తూ ఉన్నాను, కాబట్టి సమస్త జనులకు
నేను నిన్ను ధీవరకరముగా చేస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. చివరిగా ఐదవదిగా మనము శ్రద్ధగా చేయాల్సినటువంటి విషయం ఏమిటంటే, అపొస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాస్తూ 13:7 అంటూ ఉన్నాడు, మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. సహజంగా విశ్వాసులు ఒక సంఘ కాపరిలో కావచ్చు, ఒక దేవుని సేవకునిలో కావచ్చు, ఏమి చూస్తారంటే అతనిలో ఉన్నటువంటి లోపాలు చూస్తారు. వారు ఏమి తలంచుకుంటూ ఉంటారంటే, లేకపోతే ఒక నలుగురు విశ్వాసులు కలుసుకుంటే ఎక్కువగా ఏం మాట్లాడుకుంటూ ఉంటారంటే, పలాని సేవకుడు అలాంటి వాడు, పలాని పాస్టర్ అలాంటి వాడు అని ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే అలాంటి విషయాలను తలంచుతూ ఉంటారు. అయితే పౌలు హెబ్రీ సంఘానికి రాస్తూ ఉన్నాడు, మీ పైన ఉన్నటువంటి నాయకులను మీరు ఏ విధముగా తలంచుకోవాలంటే, వారి యొక్క ప్రవర్తనను మీరు తలంచుకొని వారి యొక్క విశ్వాసమును అనుసరించండి. ఒకవేళ ఆ పాస్టర్ పొరపాటు చేశాడా, ఆ పొరపాటును బట్టి మాట్లాడుకునే దానికంటే ఆయనలో ఉన్నటువంటి మంచి విషయాలను చూచి వాటిని తలంచుకొని శ్రద్ధగా మీరు వాటిని గురించి ఆలోచన చేసి విశ్వాసమును అనుసరించమని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. దశలోనికలో ఉన్నటువంటి సంఘము దీనికి ఒక చక్కటి మాదిరే. ఎందుకంటే అపొస్తలుడైన పౌలు దశలోనిక సంఘానికి రాస్తూ 1:1 అన్నాడు, మీరు పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు దేవుని వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువుని పోలి నడుచుకొనిన వారయ్యారు. దశలోనికలో ఉన్నటువంటి సంఘస్థులు వారు దేవుని సేవకులలో ఏమి చూశారంటే, వారు కలిగినటువంటి ప్రవర్తనను వారు శ్రద్ధతో తలంచుకొని వారిని పోలి నడుచుకున్నారు. కాబట్టి దేవుడు శ్రద్ధతో చేయమని చెప్తున్నటువంటి ఈ 5 మనము శ్రద్ధతో చేయగలిగితే తప్పకుండా ఆయన శ్రద్ధగల వారి పట్ల ఉంచినటువంటి దీవెన ఆశీర్వాదములను మన జీవితాలలో పొందుకోగలుగుతాం. ప్రభు అట్టి కృపను దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మేము శ్రద్ధతో మీ వాక్యాన్ని విని మీ వాక్యమును అనుసరించి ప్రభువా మేము ఆరోగ్యముగా జీవించుటకు సహాయం చేయండి. మీ సొత్తుగా జీవించుటకు సహాయం చేయండి. సమస్త జనుల కంటే హెచ్చించబడిన వారిగా జీవించేటువంటి కృపను దయచేయండి. నాయన మీ వాక్యము చెబుతున్నటువంటి విషయములను శ్రద్ధతో విని శ్రద్ధతో చేసి మీ దీవెన ఆశీర్వాదములను మా జీవితంలో పొందుకునే కృపను నాకు అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమెన్. బ్రదర్ జి డేవిడ్ కర్లాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్ డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.